సతీష్ సతీష్ ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? నానా, నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా అంటే? పింజారి కుంజ. అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషిన? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాలిన విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతలు పారేస్తే తండ్రిగా నా ప్రశ్న. ఏమిటి? సతీష్ మీరు కన్న కొడుక? ఏ, వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే, క్షమించండి మామగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్ల ఇచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలరా నీకు! ఏ యాంగిల్లో చూసినా ఏ బ్రాసి విధవులా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియ్యంకుడుగా ఉండడానికి వీల్లేదు. వేసే కన్నులో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు తొందరపడకండి, నేను మరీ అంత బుక్కా పకీరనేం కాదు, నేను కోటీశ్వరుణ్ణే, నాకు 2 కోట్లున్నాయి. 2 కోట్ల? ఏం బావగారు ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్ల? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కిస్. ఈవిడ షీఈ్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ 1 కిస్. ఎస్. మామగారు కనిపించగానే కోడలు టప్మని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మనకెందుకులే బావగారు? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. నాకు ఏ దేశ సాంప్రదాయం అయినా ఒక్కటే, దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా. వద్దులే బావగారు. అమ్మాయి, బావగారు కోపం వచ్చినట్టుంది, ఆయన చెప్పినట్టు చేసి. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం, నిండు 100 ఏళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా? మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మావా? నువ్వు నోరుమై, వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుఠాని వీడెవడి? నా బావమారది. బావలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చ. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను, సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా, సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే, ఆమె నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్ కి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య? చూడమ్మా అన్నయ్య, వెంటనే నీ మొగుడు మార్చే. మార్చేయడానికి మా బాబాయ్ ఉన్న బ్లాంకెట్ గుండె. ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ, ఆ డాడీ, మై సన్, ఏమిట్రా ఇది? ఏం జరిగింది? ఈ కట్లేమిటి? ఈ దెబ్బలే? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేసి ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేసా నీ కాళ్ళకేదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయింది. బావగారు, మీరు నన్ను అపార్థం చేస్తున్నారు, నా కాళ్ళ గురించి మీకు తెలియదు. ఏ బోధ కాల? కాదు బావగారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా తేడా వచ్చిందో, 2 కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికి వచ్చినంతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలని అడిగే వాళ్లే లేరా? అసలు ఆ వంట వాడేమయ్యాడు? రాజా, రాజా, రాజా లేడ్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అయినా అంటే గురించి మీకెందుకు బావు గారు? వాడు ఉంటే అంత, లేకపోతే అంత. ఏం కూసావురా? ఉంటే ఎంత, పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడురా, చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి, అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చక్క చేయడు. వేసే గన్నులో గుండు. వద్దు బావా, తప్పు వంటేగా చేస్తా.
మీ అందరితో కూర్చునేలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడవా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాననుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది మహం నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో, నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నా? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా. కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లీని ప్రాక్టీసా? అంటే ఏంటి బావయ్యా? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే, ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడు తింటావా? ఈ ఆటతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? చస్తే నిలబడు. లెఫ్టా రైటా? స్ట్రైట్. 6 feet. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళంటే అంత చులక. అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు.